ముందుగా ఉల్లిపాయలు ఆలుగడ్డలు పచ్చిమిర్చి తరిగి పెట్టుకోండి. గిన్నెలో కొంచెం నూనె పోసి స్టవ్ వెలిగించుకోండి. కొన్ని తాలింపు గిన్నెలు వేసుకోండి. తాలింపులోకి తరిగిన ఉల్లిపాయలు ఆలుగడ్డలు పచ్చిమిర్చి అన్నీ వేసి కలుపుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటాం. ఒక చిటికెడు పసుపు వేసి కలుపుకోండి. తగినంత ఉప్పు కూడా వేసి కలుపుకోండి. టేస్ట్కి తగ్గట్టు ధనియాల పొడి కానీ లేకపోతే గరం మసాలా పొడి కానీ వేసుకొని కలుపుకోండి. కొలత చూసుకొని ఎంతైతే రవ్వ ఉంటుందో దానికి రెండింతలు నీళ్ళు పోసుకోండి. నీళ్ళు మరుగుతున్న సమయానికి ఉప్మా రవ్వ వేసి కలుపుతూ ఉండండి. ఉండలు కట్టకుండా ఉప్మా రవ్వ మొత్తం కలిసిన తర్వాతకి స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఉంచండి. ఘుమఘుమలాడే ఉప్మా రెడీ.